వంశీ పసలపుడి కథలు శ్రీ 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 పూసపాటి రాజావారు మాచవరం వెళ్లేదారిలో చింతావారి కాఫీ హోటల్ పక్కన బళ్ళ బుల్లబ్బాయి గారి సమాధి ముందు దిగువలో ఉంది సత్రం. బంగాళ పెంకులతో బూలుగుపోయిన గోడలతో కట్టున్న సత్రం వెనకాల 100 ఎకరాల పొలాలు, వాటికి అవతల ఊరు. బుడుబుక్కులతోనూ పూసలోళ్లతోనూ ఎర్రపూసల వెంట్రుకలు కలిపి పేనిన దండలు అమ్మేవాళ్లతోనూ చచ్చిపోయిన ఉడతలు ఉడుములు చర్మాల్లో గడ్డి కుక్కి అచ్చం బతికున్న వాటిలాగా తయారు చేసి కుట్టి అమ్మేవాళ్లతోనూ కిటకిటలాడిపోతుంది సత్రం. కోతల కాలంలో శ్రీకాకుళం ప్రాంతం నుంచి వచ్చే జనంతో నిండిపోయి కళకళలాడిపోతుంది ఆ సత్రం. శ్రీకాకుళం వాళ్ళని మేమందరం తూర్పోళ్ళు అంటాం. నిన్నటిదాకా ఖాళీగా ఉన్న సత్రం ముందు బలభద్రపురం వైపు నుంచున్న సబ్బెళ్ల సత్తిగారి క్వారీ లారీ ఆగడంతోనే అందులోంచి దిగడం మొదలెట్టారు తూర్పోళ్ళు. వాళ్లలో ప్రభువును నమ్ముకొని సువార్తమ్మగా పేరు మార్చుకున్న సారలమ్మ తన సామాన్యతో పాటు తను పెంచుకున్న కోళ్ల గంపలను దించుతూ ఉంటే వాటిల్లో చెయ్యి పెట్టి పుంజును లాగిపోయిన ఆదిగాణ్ణి నానా తిట్లు తిడదామని లేచిందల్లా పూసపాటి రాజుగారు ఉన్నారని నోరు మూసేసుకుంది. ముసలి ఎర్రయ్య తన పడుచుబారి గంగాళమ్మతో దిగుతుంటే బొడ్డు సూరయ్య ఆమె నడుము దగ్గర నిమరబోయి ఆగాడు. అది చూసి అగ్గి మీద గుగ్గులం అయిపోయిన ఎర్రయ్య, పూసపాటి రాజావారు ఉన్నారు కాబట్టి బతికిపోయావు రోయ్ అన్నాడు. అందరినీ అరుస్తా కరుస్తా పెత్తనం చెలాయిస్తున్న మేస్త్రి పర్లాకిమిడి నాయుడు బక్క పలసగా పొడుగ్గా ఉన్న పూసపాటి రాజాగారిని మాత్రం అత్తారు బత్తంగా లారీలోంచి కిందకి దింపాడు. ఆయన సామాన్లు సత్రంలో ఓ మూల సర్ది పక్కనొకస్తుంటే తక్కినోళ్లు కూడా వచ్చి సహాయం చేస్తున్నారు. లక్ష్మీవారం మంగళవారం సంతలు జరుగుతాయి మా ఊళ్ళో. కుమ్మరి కోటయ్య గారి తాలూకోళ్ళు కుండల దుకాణం పెడతారు. ఆ దుకాణానికి కాస్త దూరంగా ఉల్లిపాయల గంగిరెడ్డి గారి దుకాణం, దేవాంగుల మణిపప్పల మంచం, కళింగ సాయిబు మాంసం దుకాణం, పట్టాభికుండాట, సోమేశ్వరం వీర్రాజు చక్రం ఆట, రాంపురం నుండి వచ్చిన రామారావు రోటి బిస్కెట్ బండి, వీటితో పాటు ఎక్కడెక్కడి నుంచో వచ్చి కోట్లు పెట్టేవాళ్లతో ఆ సంత 2 రోజులు తీర్థం జరుగుతున్నట్టుండేది ఊళ్ళో. నల్లగా మాంచి బలంగా ఎత్తుగా ఉండే స్వరాజరెడ్డి గారు కళింగ సాయిబు మాంసం కొట్టు దగ్గర నిలబడి వయసులో ఉన్నప్పుడు ఒక మేకతోడ అమాంతంగా లాగించేసేవాడు ఈ తరం వాళ్ళకి చెప్తూ, నాతో ఎందుకురా వాగించడం, ఆ రోజుల్లో వేట మాంసం పచ్చి దాటాక ముంగలో కట్టించిన ఈ కళింగ సాయిబే సాక్ష్యం చెప్పరా అంటుండగా చేపల దుకాణం దగ్గర పులికేకలు లాంటివి వినపడితే అటు పక్కకి తిరిగాడు. ఆ చేపలవాడు పర్లాకి మిన్నాయుడు తెగ కొట్టేసుకుంటున్నారు. చేపల బుట్ట ముందు కూర్చొని, మా పూసపాటి రాజాగారు ఈ చేపకు నచ్చదు, ఈ చేప నచ్చదు అంటూ అరగంట నుంచి బుట్టలో చేపలన్నీ కెలిగేసి బయటకు విసిరేశాడు నాయుడు. కోపం వచ్చిన ఆ చేపలోడు లాగి గోపం మీద కొట్టాడు. దాంతో గొడవైపోయింది. అప్పుడే కాకి సంచితో అక్కడికి వచ్చిన సొల్లు కిట్టయ్య గారు ఇద్దరిని విడదీసేశారు. పూసపాటి అంటే విజయనగరాన్ని పరిపాలించిన విజయరామరాజు గారి వంశం కదూ, ఆ వంశంలో రాజుగారు మా ఊరు వచ్చాడా అనుకుంటూ పర్లాకి విడినాడు యగాదిగా చూసి. ఈడు ప్రతి ఏడాది కోతలకొచ్చి ఆ తూరుపోళ్ల మేస్త్రి కదా అనుకున్నాడు. కాసేపు అయింది. ఉల్లిపాయల గంగిరెడ్డి దుకాణం దగ్గరికి వెళ్ళిన నాయుడు, ఏమండే ఇవాళ పచ్చి రొయ్యలు బెండకాయలు పులిసెట్టించి మా పూసపాటి రాజావారికి వేడన్న గిన్నెలో వేయాలండి, మంచి నెయ్యి ఏరుతూయండి అంటుంటే నాయుడినే చూస్తా మధ్యలో, ఎవడా పూసపాటి రాజా అని సనుక్కుంటున్నాడు స్వరాజ్యరెడ్డి గారు. కాసేపైంది. లేత బెండకాయల మోసాలు కిల్లి మరీ ఏరుతున్న గంగిరెడ్డితో, కావాలంటే ఇంకో బేడా డబ్బులు తక్కువ తీసుకోండి, పులుసు తినబోయాడు ఎవరనుకున్నారు, మా పూసపాటి రాజావారు అని గంగిరెడ్డి ఏరిన లేత బెండకాయలు దూరంగా విసిరేశాడు. మళ్ళీ గొడవ మొదలైంది. సంత చేసుకుంటున్న సొల్లు కిట్టయ్య గారు మళ్లీ అటుపక్కకి రావడంతో
మళ్లీ గొడవ విడదీశారు కిట్టయ్య గారు. కాస్త దూరం నుంచి నాయుడు గారి అల్లరి చూస్తున్న స్వరాజ్యరెడ్డి గారు, అసలు ఆ పూసపాటి రాజెవడు, రేపు చలిపొద్దు వెళ్ళినప్పుడెళ్ళి పలకరించి రావాలి అనుకున్నాడు. కాకివారి సావరం దగ్గరున్న బ్రాహ్మణరెడ్డి గారి పాతికెకరాల ఏకచెక్క ఈ ఏడు బాగా పండింది. కోయడానికి పర్లాకి మిడ్నాయుడిని పిలిచి, ఈ ఏడాది కూలీలు ఎలాగరా అన్నాడు. కాంట్రాక్ట్ ఇచ్చేయండి రెడ్డి గారు అన్నాడు నాయుడు. పంట మొత్తం కోసేసి పనులు కళ్ళల్లో పోసి పచ్చి పనులు ఎద్దుల చేత తొక్కించి గింజలు ఎగరేసి ధాన్యం గింజలు గోనె బస్తాల్లోకి ఎక్కించి రెండెట్ల బండికి ఎక్కించి మన గాదుల్లో వేయడానికి ఎంత అని గుత్తాకి కాంట్రాక్ట్ మాట్లాడాడు నాయుడు. లాకుల దగ్గర క్వార్టర్స్లో ఉండే ఘంటాగళస్ భార్య దగ్గర నుంచి ఒక కోడి పుంజును కొనుక్కొచ్చి కోసి అమ్మవారికి నైవేద్యం పెట్టి మరి పనిలోకి దిగారు. అంతా పనులు చేసుకుంటూ పోతుంటే మేస్త్రి నాయుడు మాత్రం కోడి మాంసం ఎగురు పప్పుచారు అన్నం వండాడు. మధ్యాహ్నం పూసపాటి రాజుగారు జనం ఆరగించడం మొదలుపెట్టారు. అంతలో వచ్చిన స్వరాజ్యరెడ్డి గారు పూసపాటి రాజుగారు ఎవరో కనుక్కొని దగ్గరకొచ్చి తనెవరో చెప్పి పెరిగిన పచ్చగడ్డిలో చితకలబడి, అయితే మీది పూసపాటి వారి వంశం అన్నమాట అన్నాడు. అవును బాబు అన్నాడు పూసపాటి రాజుగారు. నాకు మీ విజయనగరంలో మూడు లాంతర్ల జంక్షను, బంకుల దెబ్బ, చీపురుపల్లి బస్ స్టాండు తెలుసు. అంతేకాదు విజయనగరం అవతల గరివిడి, దాని అవతల చీపురుపల్లి, రాజాం, పొత్తూరు, హీరమండలం, శ్రీకాకుళం, అక్కడి నుంచి ఇచ్చాపురం దాకా కొట్టిన పిండి. పూసపాటి రాజుగారు ఎలాగుంటారో, వాళ్ళ డాబు దర్పం ఎలాగుంటాయో కూడా తెలుసు. చూడండి పూసపాటి రాజావారు, మీ మారుమూల ప్రాంతం గురించి ఎంత బాగా తెలిసి నాలాంటి వాళ్ళు ఉంటారని మీరు అసలు అనుకోలేదు కదా. వాళ్ళకేం తెలుసు అనేసి ఇలా డప్పాలు కొట్టడం న్యాయమంటారా రాజుగారు? ఆవేశంతో ఏదో చెప్పడానికి ముందొస్తున్న రాజుని ఆగమని సైగ చేసి స్వరాజ్యరెడ్డి, తాండ్ర పాపారాయుడితో యుద్ధం చేసిన విజయరామరాజు వంశం అని గొప్పలు చెప్పుకొని మా పక్క కూలీకి వస్తావా? వచ్చిందిగాక ఈ ఆళ్ళ జనాన్ని పోగేసుకొని వీళ్లతో రాజుగారు రాజుగారు అని డప్పాయించుకుంటావా? ఇలాంటి ఏదో పని చేసి మీ రాజవంశ గౌరవం తీయడానికి సిగ్గులేదురా నీకు అంటూ రెచ్చిపోతుంటే తక్కిన తూరుపోళ్లంతా స్వరాజ్యరెడ్డి చుట్టూరు మూగిపోయి మీదకు దూకేయబోతుంటే వాళ్ళని ఆపిన పూసపాటి రాజుగారు చేతులెత్తి రెడ్డి గారికి నమస్కారం చేసి, పూసపాటి వంశం మీదున్న మీకున్న గౌరవాభిమానాలకు నమస్కారం రెడ్డి గారు. మా వాళ్ళెవరు వాళ్ల ప్రభువుల పరువులు తీసే పని చేయరు. మీ పక్క కూలీ పనికొచ్చారని తీసి పారేయకండి. నా పేరు పూసపాటి బంగారరాజు అని చెప్పడం మొదలుపెట్టాడు. విజయనగరం జిల్లాలో గజపతి నగరం పూసపాటి బంగారరాజు ఊరు. వాళ్ల ముత్తాత వీర వెంకట విజయ గోపాలరాజు గారు కాలం చేసే నాటికి వాళ్ల ఆస్తి మొత్తం 800 ఎకరాలు. బంగారరాజు తండ్రి గారు కాలం చేసే నాటికి మండువా లోగిలి 3 ఎకరాలు. ఇవి కాకుండా చుట్టూ అప్పులు. ఎలాగరా దేవుడోయ్ అని బెంగ పెట్టుకుంటుండగా బంగారం లాంటి వార్తొకటి మోసుకొచ్చాడు ఒక కంబారోడు. అదేంటంటే, తగరపు వలసలో మామిడి, చీడి మామిడి కలిసి 10 ఎకరాల తోట పరమ చవగ్గా అమ్మకానికి వచ్చింది. చీడి మామిడి సీజన్ వచ్చినప్పుడు చీడి పిక్కల ఆదాయం, ఇక మామిడి పళ్ళ సీజన్ వచ్చినప్పుడు వాటి ఆదాయం. పరుగుకొచ్చిన కాయలు లారీల మీద కోల్కతా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఇన్ని కష్టాలు పెట్టిన దేవుడు ఇప్పటికి కనికరించాడు. మరి వెంటనే కొనేసి మక్కా ఆ ఊరికి మార్చేరా బంగారి, ముందెళ్ళి బజానా ఇచ్చేసిరా అన్నారు బంధుమిత్రులు. ఉన్న 3 ఎకరాలు అమ్మేసి అప్పులన్నీ తీర్చేసి తగరపు వలసపోయి ఆ 10 ఎకరాలు కొన్నాడు బంగారరాజు. అయితే బంగారరాజు కొన్న 10 ఎకరాల తోటని ఆంచి జోగినాయుడు అనే అతంది 1 ఎకరం నేల ఉంది. ఆ ఎకరంలో 6 ఎకరాన్ని ఆక్రమించుకున్న ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది. చిలకలు, వేరే పక్షులు చక్కగా పండిన పూసపాటి బంగారరాజు తోటలో చెట్ల మీద వాలి ఆ పళ్ళను ముక్కు ఖర్చుకొని వెళ్ళి జోగినాయుడు పొలంలో ఉన్న మర్రి చెట్టు మీద వాలి గడుపార ఆరగించాక జీడిగింజల్ని, సగం తిన్న మామిడి టెంకల్ని కింద పడేస్తూ వెళ్ళి
కింద మంచం వయసుకొని పడుకున్న జోగినాయుడు ఆ గింజల్ని కోరి సంచిలోకి ఎత్తుకుంటుంటే నెలకి 2 బస్తాలవుతుంటే ఆటి నమ్ముకుంటున్నాడు. మామిడి పళ్ళ సీజన్లో చిలక కొట్టేసి బారేసిన మామిడి పళ్ళని తాండ్ర వాళ్ళకు అమ్ముకున్నాడు. ఏ సీజన్లో ఆ ఆయుధం చాలా బాగుంది జోగినాయుడు పని. అదంతా చూస్తున్న బంగారాజు నోటి మాట పడిపోయింది. ముందు చాలా గొడవ పడ్డాడు నాయుడితో. ఏమాత్రం బెసకలేదు జోగినాయుడు. పూసపాటి బంగారాజు తోటను కొన్నాక ప్రతి ఏడాది కంటే చాలా ఎక్కువ పంటలు పండాయి. జోగినాయుడికి ప్రతి ఏడాది కంటే ఎక్కువ ఆదాయం వచ్చింది. దాంతో ఊళ్ళో ఉన్న అసలింటిని అసలు భార్యని అలా పక్కనుంచి మర్రి చెట్టు కింద ఓ తాటాకు పాక వేసి తులసి అనే మనిషితో ఇంకో కాపురం పెట్టాడు. అదంతా చూస్తున్న పూసపాటి బంగారాజు ఒళ్ళు రగులుకుపోయింది. ఒకరోజు వెళ్ళి, నీ ఎకరం పొలం నాకు అమ్మాయి అన్నాడు. అతని అమాయకత్వానికి నవ్వుకున్న నాయుడు, అమ్మాల్సిన అవసరం నాకేంటి అన్నాడు. ఎంత అణిచిపెట్టుకుందామన్నా ఆగడం లేదు కోపం. మాటామాట పెరిగింది. ఇద్దరికి చాలా పెద్ద గొడవైంది. ఊరి సర్పంచ్ అసిరయ్యని తక్కిన పెద్దల్ని కలిసి చర్చించి అందరినీ లేవదీశాడు. మర్రి చెట్టు కింద కాపురం పెట్టిన జోగినాయుడి దగ్గరకు వచ్చిన వాళ్ళంతా చర్చిలోకి దిగి జోగినాయుడి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక చిత్తుగా ఓడిపోయి వెనక్కి వెళ్ళిపోయారు. ఇది కాదు పని అని చెప్పి పోలీసులు వెంటబెట్టుకొచ్చాడు బంగారాజు. వచ్చిన వాళ్ళందరికీ సకల మర్యాదలు చేసిన తర్వాత వాళ్ల చర్చల్లోకి దిగిన జోగినాయుడు తనే నెగ్గాడు చివరికి. మళ్ళీ కలుస్తాం అని చెప్పి జీపెక్కి వెళ్ళిపోయారు పోలీసులు. ఈ 10 ఎకరాల తోట మీద అప్పు తెచ్చిన బంగారాజు కాపలాకి 25 మంది కూలోళ్ళని పెట్టాడు. తను కూడా కాపలా పడుకున్నాడు. లాభం లేకపోయింది. ఎవరు నెగ్గుకు రాలేకపోయారు. ఒక పక్క నుంచి మునిగిపోతున్నాను, చిత్తుగా ఓడిపోతున్నానని తెలిసి రాజు నాయుడు దగ్గరికి వెళ్ళి, నా తోట నువ్వే కొనుక్కోకూడదా అన్నాడు. ఈ ప్రశ్నకి జోగినాయుడు గట్టిగా నవ్వుతుంటే మర్రి చెట్టు మీద ఉన్న పక్షులు తుపాకీ దెబ్బకి అదిరిపడినట్టు ఒక్కసారిగా ఆకాశంలోకి ఎగిరి కాసేపు అయ్యాక మళ్ళీ వాళ్ళు. అప్పుడు బాగా అర్థమైంది బంగారాజుకి ఈ తోట ఎందుకంత చవగ్గా అమ్మకానికి వచ్చిందో అని. నిండా మునిగిపోయాడు. ఈ జన్మకి తేలనంత మునిగిపోయాడు. అప్పులిచ్చిన వాళ్ళు ఇంటి చుట్టూ గస్తీ తిరుగుతున్నారు. సర్వం వాళ్లకు అప్పగించి గోదావరి ప్రాంతాలకి కూలికెళ్లే జనాలతో కలిసి ఇటు పక్కకొచ్చేశాడు పూసపాటి బంగారాజు అనే పూసపాటి రాజుగారు. స్టోరీ మొత్తం విన్న స్వరాజ్యరెడ్డికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఈ తూర్పోళ్ళంతా రాజుగారిని ఎందుకంత గౌరవిస్తున్నారో అర్థమైంది. చేతులెత్తి నమస్కారం చేస్తూ, మీ గురించి అదోలా అనుకున్నందుకు నేను ఇప్పుడు చాలా ఇదైపోతున్నాను రాజుగారు. మా విశ్వనాథాన్ని పంపిస్తాను. వచ్చే ఆదివారం మా ఇంటికి భోజనానికి రావాలి మీరు. ఇదా ఇంకా రావాలి, మర్చిపోకుండా అని లేచాడు.